అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో పొట్ట కొట్టింది బీసీలు పొట్టే కొట్టాడు. 30 లక్షల పైచలకు భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టాడు. ఈ 10 మనుషులు వచ్చి రాగానే ఏలూరులో 2019 ఎన్నిక ఆ రోజున వైసీపీ అండగా ఉంటామని చెప్పి బీసీలు డిక్లరేషన్ ఇచ్చి దాంట్లో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా అందరూ నమ్మి చాలా మంది వైసీపీకి వెళ్లడం వల్ల వచ్చి రాగానే ఎవరైతే వెన్నంటే ఉన్నారో వారినే దెబ్బకొట్టాడు. 30 మంది పైచిలకు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందరికీ చెందాల్సిన ఇసుక ఒడ్డెరు కులాలు వీళ్ళందరికీ చెందాల్సినవి. కాంట్రాక్టులు గాని ఇసుక రీచ్లు గాని క్వారీలు గాని ఇవన్నీ ఒక కంపెనీకి కట్టబెట్టేశారు. బీసీలకి ఏటా జగన్ చెప్పింది, బీసీలకి ఏటా 15,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పారు. వాస్తవానికి 0. బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి 153 కులాలను గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు. దాన్నే కుదించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని 56 కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. బడ్జెట్ 0. వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు 23 నుంచి 26 వేల మంది బీసీల పైన కేసులు పెట్టారు. 300 మంది బీసీలని చంపేశారు. మాట్లాడేవాళ్ళు లేరు. వైసీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. గుడ్డిగా గనక వైసీపీ నాయకులు వెనకేసుకొస్తే కులానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఎస్సీ పరిరక్షణ చట్టం ఎలా ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో ఈ రోజున వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమైంది. ముఖ్యంగా మన బీసీ కులాల్లో కూడా ఐక్యత చాలా అవసరం. 153 కులాలంటే దాదాపు 53% జనాభా, 5 కోట్ల జనాభాలో అత్యధిక శాతం బీసీలే. అత్యధిక శాతం ఉండి ఈ రోజున మన ప్రాణరక్షణకి చట్టాలు కల్పించుకునే పరిస్థితిలో ఉన్నామంటే జగన్ గారి నుంచి అది జగన్ గొప్పతనం కాదు, మన అనైక్యత, మన బీసీ కులాల్లో ఉన్న అనైక్యత. మన ఐక్యతగా ఉంటే ఏ జగన్ కాదు ఏ భూతం కూడా మనల్ని ఏమి చేయలేదు. నేను అందుకనే ఇదే మంగళగిరిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న మాట అన్నానంటే మన బీసీలు బాగుండటానికి కూడా దాని వెనుక మూల కారణం. మీ భవిష్యత్తు బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. భవిష్యత్తులో మీకు జనసేన ఈ కూటమి తరపు నుంచి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం.